हाय अंडी नमस्ते वेलकम टू कोमली कुकिंग चैनल नेनु मी कोमली कोमली कुकिंग चैनल लो रेसिपी वच्चेसी स्ट्रीट फूड स्टाइल समोसा अंडी चिट्टी समोसा टेस्ट अयिते सेम बयट मनं कोनुक्कुंटे एला उंटुंदो अलाने उंटुंदी प्रोसेस कूडा चाला ईजी वे लो चेप्तानु ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇప్పుడు సమోసా ప్రాసెస్ ని మొదలు పెట్టేసేద్దాం ఆనియన్ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా ఒక రెండు పెద్ద ఉల్లిపాయ తరుగు సన్నగా తరుక్కోవాలండి కొత్తిమీర తరుగు కరివేపాకు రెండు పచ్చిమిర్చి తరుగు ఇప్పుడు ఆనియన్ సమోసా ప్రాసెస్ ని మొదలు పెట్టేసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఈ మైదా పిండి అందులో వేసేసి కొంచెం పైన లేయర్ కి సరిపోను కొంచెం salt వేసి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలి అసలు చాలా సింపుల్ గా పదే 10 నిమిషాల్లో ఇంట్లో చేసుకోవచ్చుండి పిల్లలు గాని పెద్దోళ్ళు గాని ఉల్లిపాయ సమోసా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు పదే 10 నిమిషాల్లో మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చుండి కొంచెం హార్డ్ గా వస్తాయి అంతే ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కలుపుకుందాం వాటర్ పోసి పిండంతా చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇలా పిండంతా ఒక గట్టిగా చపాతీ ముద్దలా కలిపేసుకొని వీలైనంత ఎక్కువ సేపు మద్దన చేసుకోవాలి ఎంత సేపు మనం ఈ బ్యాటర్ ని ప్రెస్ చేసుకోగలిగితే వీలైనంత ఎక్కువ సేపు ప్రెస్ చేసుకుంటే మన పైన సమోసా లేయర్ అనేది చక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ప్రెస్ చేసుకున్న ఈ బ్యాటర్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ముద్దని ఒక 5 నిమిషం తర్వాత మళ్ళీ కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మాక్సిమం ఉండలన్నీ కూడా ఇలా బాల్స్ అన్ని కూడా ఒకే సైజ్ లో వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మనం పైన సమోసా షీట్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్ని ఒకే సైజ్ లో ఉంటేనే మనం కట్ చేస్తున్నా కానీ ఒకే లెంగ్త్ లో వస్తాయి అన్నమాట లేకపోతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఇప్పుడు ఒత్తుకుందాం చపాతీలాగా ఇప్పుడు చపాతీ పీట గాని లేకపోతే ఫ్లోర్ మీద గాని లేకపోతే ఇలా ఒక ప్లేట్ మీద గాని తీసుకొని కొంచెం పొడి పిండి అద్దుకొని దీన్ని వీలైనంత పల్చటి చపాతీలా చేసుకుందాం ఇలా దీన్ని వీలైనంత పల్చగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా ఒత్తేసుకొని పక్కన పెట్టుకుందాం ఎంత థిక్నెస్ లో చేసుకోవాలనేది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి చూడండి ఇలా చిన్న ముద్ద తీసుకున్నా నేను దాన్ని మీకు వీలైనంత పల్చగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా దీన్ని పల్చటి లేయర్ లాగా ప్రెస్ చేసుకోండి మనకు ఒక షేప్ రావాలని ఏమీ ఉండదు మనం షీట్స్ కట్ చేసుకుంటాం కాబట్టి నేను ఇంత చాలా పల్చగా చేసుకున్నాను ఇప్పుడు వీటిని లైట్ గా ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి అన్నం పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసా షీట్స్ అనేవి లైట్ గా కాల్చుకోవాలి జస్ట్ ఇవి కలర్ షేడ్ అయ్యే వరకు అట్ సైడ్ ఇట్ సైడ్ కలర్ అనేది షేడ్ అయ్యే వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఒక సైడ్ అయిపోయింది మరి ఓవర్ గా కుక్ అవ్వకూడదండి
सिम लो पेट्टेसुकोनी ओवर गा कुक अयिते मल्ली स्टिक्की गा अयिपोतायि गट्टिगा అయిపోతాయి అయిపోయింది దీని తీసి పక్కన పెట్టేసుకుందాం మరొకటి కూడా సేమ్ అలానే కాల్చుకుందాం అయిపోయింది ఆయిల్ కూడా ఇప్పుడు ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే ఆయిల్ అనేది యూస్ చేసుకోవాలి ఇలా లైట్ గా అక్కడక్కడ వైట్ వైట్ బబుల్స్ వస్తే తీసేసుకోవచ్చు టూ సైడ్స్ మాత్రం కంపల్సరీగా కాల్చుకోవాలి ఇలానే అన్ని కాల్చుకుందాం ఇలా షీట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత నాకైతే కొంచెం మైదా పిండికే చాలా షీట్స్ అయినియండి ఇదిగో ఇలా షీట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఎడ్జెస్ అనేవి పూర్తిగా కట్ చేసుకోవాలి ఆ ఎడ్జెస్ కూడా ఏమీ వేస్ట్ కావండి మనకి సమోసా లోపల వాడే స్టఫ్ లోకి వాడకోవచ్చు వాటిని కూడా ఇలా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని ఇదంతా కూడా స్క్వేర్ షేప్ లో పెట్టేసుకుందాం ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి ఎందుకంటే ఆ మనం సమోసాకి ఆయిల్ పెడతాం కదండి డీప్ ఫ్రైకి వాటిలో వీటిని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుంటే స్టఫ్ లోకి చక్కగా పనికొస్తాయి ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకొని స్క్వేర్ షేప్ గా కట్ చేసుకున్న సమోసా షీట్స్ ని మధ్యలోకి సెంటర్ లోకి రెండు సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు సమోసా స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు తరుగు స్టఫ్ కి సరిపోను టేస్ట్ కి సరిపోను salt అండి సాల్ట్ ఒక్క చిటికెడు పసుపు కొంచెం కారపొడి పిల్లలు తినే వాళ్ళైతే స్పైసెస్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా అండి ఇది కొంచెం కంపల్సరీ బయట స్ట్రీట్ లో దొరికే సమోసాలు అయితే చోలే మసాలా కంపల్సరీ వేస్తారు వీటిని పక్కన పెట్టేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేస్తున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇందాక పక్కకు తీసుకున్న ఈ మైదా పిండి ముక్కలు అనేది ఇందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఈ ముక్కలు అందులో వేయటం వల్ల ఆనియన్ లో ఉండే ఉల్లిపాయలో ఉండే చెమ్మంతా పీల్చుకొని సమోసా లోపల స్టఫ్ ని బయటికి రానికుండా ఉంచుతుంది దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి వీటిని తీసేసుకుందాం వీటిని తీసేసుకొని ఇందాక ఉల్లిపాయ స్టఫ్ పెట్టుకున్న ప్లేట్ బౌల్ లో వేసేసుకుందాం ఈ స్టఫ్ అనేది కొంచెం వేడిగా ఉంది కాబట్టి మనం కలుపుకోవడానికి వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఈలోపు సమోసాలో నుంచి మనం పెట్టుకున్న స్టఫ్ బయటికి రాకుండా ఉండడానికి మైదా పిండిలో కొంచెం వాటర్ పోసుకొని థిక్ బ్యాటర్ లా కలుపుకుందాం పిండి అనేది ఉండల లేకుండా ఇలా చిక్కగా బ్యాటర్ లా కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టఫ్ ని చక్కగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ మైదా పిండి మిక్చర్ అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ స్టఫ్ అనేది లాస్ట్ లో మాత్రమే ప్రిపేర్ చేసుకోండి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అని అంటే ఆనియన్ లో నుంచి వాటర్ వచ్చేసి మెత్తగా మెత్తమెత్తగా అయిపోతుంది కంపల్సరీ ఇలా ఈ మైదా పిండి మిక్చర్ ని కూడా ఇందులో వేయాలి ఎందుకంటే ఆనియన్ లో నుంచి వచ్చే వాటర్ ని ఈ మైదా పిండి మిక్చర్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి ఇప్పుడు
మనం ముందుగా రెడీ పెట్టుకొని చేసి పెట్టుకున్న షీట్స్ తీసుకొని ఈ షీట్స్ కనుక ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే డీ ఫ్రిజ్ లో ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టుకుంటే గాలి ఆడకుండా ఉండే బాక్స్ లో గాని లేదా జిప్ లాక్ బ్యాగ్స్ లో గాని పెట్టి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు నిలవ ఉంటుందండి ఇన్స్టెంట్ గా స్టఫ్ రెడీ చేసేసుకోవడం సమోసా వేసేసుకోవడమేను ఇప్పుడు సమోసా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక షీట్ తీసుకొని ఇలా ఇక్కడ కొంచెం మైదా పిండి బ్యాటర్ అనేది అప్లై చేసి దీన్ని ఇలా మడుచుకోవాలి ఆ మైదా మీదకి వచ్చి ఇలా మడుచుకోవాలి నేను చాలా చిన్న చిన్న సమోసాలు చేస్తున్నాను చిట్టి సమోసాలు చేస్తున్నాను ఇలా మళ్ళీ రెండోసారి కూడా ఇలా కొంచెం మైదా పిండి బ్యాటర్ తీసుకొని దాని మీదకి ఈ షీట్ వచ్చేలాగా ఇలా మడిచేసుకోవాలి ఇప్పుడు సమోసా కప్ అనేది ఓపెన్ చేసుకుందాం ఇలా ఓపెన్ చేసుకొని కొంచెం స్టఫ్ పెట్టేసి ఒక రెండు చేసామంటే మూడోది కనుక చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేయొచ్చండి పైన కూడా ఇలా మైదా అంతా అప్లై చేసి దీన్ని క్లోజ్ చేసుకొని ఈ ఎడ్జెస్ లో కూడా కొంచెం మైదా అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా సమోసా అనేది ప్రిపేర్ చేసుకుందాము సమోసా ఒకవేళ మీకు షేప్ రాలేదు అనుకునే వాళ్ళకి వేరేలా కూడా చూపిస్తానండి ఇలా ఆనియన్ స్టఫ్ ని మధ్యలో పెట్టేసి మధ్యలో కాదు కొంచెం ఎడ్జ్ లో పెట్టండి ఇలా రోల్ చేసేసేయండి ఒకటి ఇలా రోల్ చేసేసిన తర్వాత దానిపై నుంచి రెండోది ఇలా క్లోజ్ చేసి మనం మైదా పిండి బ్యాటర్ అంటించేసామంటే సరిపోతుంది ఇలా రోల్ లా చుట్టేసి మైదా పిండి వేరే షీట్ కూడా పెట్టి ఇలా ఇదేంటంటే కొంచెం మందంగా తిక్కుగా వస్తుంది మనకు సమోసా అనేది పల్చగా ఉంటుంది ఇదైతే కొంచెం మందంగా తిక్కుగా వస్తుంది షేప్ రాని వాళ్ళకి ఇలా అన్నమాట ఇది ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి స్టఫ్ అనేది బయటికి రాదు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా సమోసాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని డీ ఫ్రై చేసుకుందాం నేను డీ ఫ్రై కి ఆయిల్ అనేది ముందే పెట్టేశానండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేసుకొని మీ ఇష్టం కొంచెం కొంచెం ఆయిల్ పెట్టేసుకొని రెండు రెండు వరకైనా కానీ వేయించుకోవచ్చు లేకపోతే ఎక్కువ ఆయిల్ పెట్టేసుకొని ఒక్కసారే చాలా వరకైనా కూడా వేయించుకోవచ్చు ఇది మనం ఇందాక రోల్లా చేసాం కదా సమోసా షేప్ రాని వాళ్ళకి రోల్లా చేసుకోవచ్చు అనేసి ఇలా కొంచెం సమోసా వైట్ కలర్ రాగానే రెండో సైడ్ కి టర్న్ చేసుకోవాలి మనం పెట్టుకున్న స్టఫ్ అనేది ఒక్కటి కూడా ఒక్క సమోసా కూడా బయటికి రాలేదండి పర్ఫెక్ట్ గా వచ్చేసినాయి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సమోసాస్ అంటే బయట నుంచి పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా బయట నుంచి తెచ్చే పని లేకుండా ఇలా 10 నిమిషాల్లో సమోసాలు అనేవి ఇంట్లోనే వేడివేడిగా రెడీ చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా తినేసేయొచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇలా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోవాలి ఆరేసరికి ఇవి కలర్ మారిపోతాయి తీసేసుకొని ప్లేట్ లో పెట్టుకుందాం మన సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అని చెప్పాం కదా ఇప్పుడు పచ్చిమిర్చికి సన్నగా ఘాటు పెట్టుకుని లైట్ గా అందులో ఉప్పు అప్లై చేసుకుని సమోసా వేయించుకున్న ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఈజీగా సమోసాలు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం దీని కాంబినేషన్ లో టమాటా సాస్ తో ఇచ్చేసామంటే ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్